అందుకనే చూస్తారా కేసీఆర్ కొట్టుకపోలేదు అంటాడు. మరి నేను ఏం చేయాలి? అందుకని ఇవన్నీ చూపెడదాం వచ్చిన మళ్ళా ముఖ్యమంత్రి కొట్టుకపోలేదు. అదే మళ్ళీ ప్రగతి భవన్ అందుకని అసెంబ్లీలో మాట్లాడితే చేయలేం పోలేదు. వానలు చేనులలో పడకుంటే రోడ్ల మీద పడతాయి అని ఒక చేనులలో పడ్డాయి కానీ అక్క ఇదేంది పరిస్థితి? ఇంతగానే కౌలు పట్టి చేసినావు, ఇప్పుడు కౌలు పళ్ళు అంటాను కదా, నువ్వు మళ్ళీ వేయాలన్నారు, మళ్ళీ వేసినా మళ్ళీ ఇంత వేయింది. ఎక్కడ వేసి పెట్టుబడి పెట్టుడు? ఇదేంది కథ? ఇదే కథ అవుతుంది. మేము కూడా కొట్లాడుతాను, కనీసం 5,000 10,000 ఎకరానికి ఈ నాట్లో కనీసం విత్తనాల మంద వేలా. అసలు ఎట్లా బతుకుడు ఏంటిది అనేది అర్థం కాకుండా అందుకనే ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దామని చూస్తాను. రేపు అటు కూడా వస్తాం, మన చేతులకి వెళ్ళి కూడా వచ్చి తిరుగుతాం. ధైర్యంగా ఉండరు మీరు అయితే నాటైతేనే 4,000 విత్తనాలు దున్నుడు ఒక ఎకరాని 10,000 ఖర్చు వస్తుంది. నాటు వరకు 10,000 మందు బస్తాలు దున్నడం.